మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకా వైపు వెళ్తుండగా బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే దీపావళి పండుగ రోజున మెగా హీరోస్ ఫోటోను షేర్ చేసిన చిరంజీవి తేజ్ పూర్తిగా కోలుకున్నాడంటూ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక తాజాగా తేజ్ త్వరలోనే షూటింగ్ కు హాజరు కానున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రిపబ్లిక్ సినిమా తర్వాత తేజ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ వర్మదండు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ షూటింగ్ కోసం తేజ్ రెడీ అవుతున్నారట. ఇక భమ్ భోలేనాథ్ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ ఓ సరికొత్త కథతో తేజ్తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి నుంచి మొదలు కానుందట. షూటింగ్ కు ఇంకా తక్కువ సమయం ఉండటంతో తేజ్ ఇప్పటి నుంచే షూటింగ్ కు సిద్ధమవుతున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు తెగ ఖుషి అవుతూ తేజ్ ను నెట్టింట ట్రెండింగ్ లో నిలుపుతున్నారు.